నమస్కారం. సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించే శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటికి రంగులేసి కొత్తగా ముస్తాబు చేసే ఆలోచనలో ఉన్నారా? పాత రోజుల్లో అయితే పండక్కి ఏటా రంగులు వేసేవారు. ఇప్పుడు వచ్చిన రంగులతో 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి వేస్తున్నారు. ధరలకు వెనకాడకుండా లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉపయోగించే రంగులు ఎలాంటివి అని ఒక్కసారైనా ఆలోచించారా? ఈసారి పర్యావరణానికి తక్కువ హాని చేసే, వాసన రాని, కాలుష్యం వెదజల్లని సున్నా వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండే హరిత రంగులను ఉపయోగించాలని IGBC నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యంతో పాటు ఉత్పాదక పెరుగుతుందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గ్రీన్ ఫ్లోర్ రంగుల వల్ల గృహ యజమానులకు ఎలాంటి లాభాలున్నాయో ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. వీటి నుంచి వెలువడే వాసనలు, కాలుష్య ఉద్గారాలు పెరుగుతుంటాయి. అధిక VOC ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు కొన్ని రోజుల పాటు చికాకు పెడుతుంటాయి. గదిలో గాలి నాణ్యత పడిపోతుంది. వాసన పీల్చినప్పుడు కళ్ళల్లోంచి నీరు కారడం, దగ్గు, తుమ్ములు, వాంతులు, అలర్జీ వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇంట్లో త్వరగా ఆహారం పాడవడానికి దారితీస్తుంది. తరచూ అనారోగ్యం దీర్ఘకాలంలో ఇంట్లో వారి ఉత్పాదకత పడిపోతుందని వీటిపై అధ్యయనం చేస్తున్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నిపుణులు చెబుతున్నారు. రంగుల్ని ఎంపిక చేసేటప్పుడు డబ్బాపై ధరతో పాటు VOC శాతం ఎంత ఉందో చూడాలి. ఆయిల్ పెయింట్స్ లో గరిష్టంగా 150 గ్రాములు మించరాదు. హరిత ఉత్పత్తుల్లో 0 VOC తో తయారు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. మరికొన్ని సంస్థలు తయారు చేసే కొన్ని రంగుల్లో 20 నుంచి 30% మధ్యలో VOC ఉంటుంది. వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. వాసన రాని రంగుని కూడా విక్రయిస్తున్నారు. కొనేటప్పుడు గుత్తేదారుకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వీటి గురించి చర్చించాలి. ఇక పండగల కోసం ఇప్పటికే రంగులు వేయడం పూర్తయినట్లయితే VOC ప్రభావాన్ని తగ్గించుకునేందుకు గది తలుపులు, కిటికీలు ఎక్కువ గంటలు తెరిచి ఉంచాలి. కొత్త ఇంటికైతే రంగులు వేసిన కొన్ని రోజుల తర్వాతే ఇంట్లోకి దిగాలి. హడావుడిగా ఆఖరిలో రంగులు కాకుండా కొద్ది రోజుల ముందే పూర్తయ్యేలా జాగ్రత్త పడాలి. గోడలకు వేసే రంగులు ఇంటికి అందం తేవడంతో పాటు గాలి నాణ్యతను కూడా ప్రభావితం చేస్తాయి. రంగుల్లో వాడే రసాయనాలు వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ VOC ఇందుకు కారణం. రంగులు త్వరగా ఆరడానికి VOCని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా ప్రమాదకరం. సూర్యకాంతికి ఆవిరై వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్తో రసాయన చర్య వల్ల ఇంట్లో ఉండేవారి ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. వాతావరణంలోకి వెలువడే ఉద్గారాలతో పంటలు, అడవులు పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి తక్కువ VOC ఉన్న రంగులు ఇళ్ల లోపల గోడలకు వేసుకోవాలి. దుకాణాల్లో విక్రయించే రంగుల డబ్బాలపై ఎంత శాతం VOC అనేది కంపెనీలు ముద్రిస్తున్నాయి. 20 నుంచి 30% VOC ఉన్న వాటిని వేయించుకోవచ్చు. 0 VOC ఉన్న రంగులు మార్కెట్లో ఉన్నాయి. గతంలో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇప్పుడు వీటిని సాధారణ రంగుల ధరలకే కంపెనీలు విక్రయిస్తున్నాయి. వీటిని సులువుగా గుర్తించేందుకు థర్డ్ పార్టీ ధృవీకరించిన ఉత్పత్తులపై గ్రీన్ ప్రో ముద్ర ఉంటుంది. రంగుల ఎంపికలో జాగ్రత్త పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి లోపల రంగులు వేయించేటప్పుడు ఏ గదిలో ఏ రంగు వేయాలో ఖచ్చితమైన ఆలోచనతో ఇంటి యజమానులు ఉంటున్నారు. పెయింట్ వేసే గుత్తేదారుకు తమ రంగుల ఎంపికను ముందే చెప్తున్నారు. నాణ్యమైన రంగులను అందించే బ్రాండ్లను వాడుతున్నారు. ఇకపై రంగుల డబ్బాలు, బ్రాండ్స్ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆయా రంగుల్లో వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి. ఆహ్లాదమే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే దీని శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి. మనం పెయింట్స్ కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు పెయింట్స్ మంచి మంచి రంగులు వేయాలనుకుంటాం. అలానే ఇంట్లో ఒక 8 లేదా 10 సంవత్సరాల తర్వాత మనం ఇంట్లో పెయింట్ వేయించుకోవాలనుకుంటాం. అదే ఇంటి వెలుపల, ఇంటి లోపల డిఫరెంట్ కలర్స్ మనము చూస్ చేసుకుంటాం. ఈ రంగులు అయితే బాగుంటాయి అని చెప్పేసి వర్షాకాలంలో అయితే ఇలా చూడొచ్చు, ఎండాకాలంలో అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా పెయింట్స్ని ఎంచుకుంటాం. బట్ ఈ రంగులతో పాటు మనం చూడాల్సింది ఏంటంటే అందులో ఉన్న కెమికల్ కంటెంట్. ఈ వీటిని మనము వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటాము. ఇవి వాటర్ బేస్డ్ పెయింట్స్, ఆయిల్ బేస్డ్ పెయింట్స్ అని ఉంటాయి. ఈ ఆయిల్ బేస్డ్ పెయింట్స్లో ఈ కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కార్సిజోనిక్ అంటాం మనం, అంటే వీటి వల్ల మనకి క్యాన్సర్ సంబంధించే అవకాశం కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఇంకా చిన్న చిన్నవి మనం ఎక్కువగా గమనించేది ఏంటంటే కళ్ళ నుంచి నీళ్ళు రావడము,
లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ రావడము, స్కిన్ ఇరిటేషన్ రావడం ఇలాంటి గమనిస్తుంటాం. మీరు ఎప్పుడైనా గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు మనం మీరు గమనించి ఉంటారు లేకపోతే ఫీల్ అయి ఉంటారు, ఈ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఫస్ట్ ఒక ఒక అనుభూతి ఏంటంటే ఆ పెయింట్ వాసన వస్తుంది. ఆ వాసనే ఈ కెమికల్ కంటెంట్. ఈ కెమికల్ కంటెంట్ని ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో మనము ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ని మేము రికమెండ్ చేస్తాము. మనకి గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ మనము అన్ని విధాలుగా చూడవచ్చు. మనం ఇంట్లో వాడే సిమెంట్, కాంక్రీట్, బిల్డింగ్ బ్లాక్స్ కానీ, టైల్స్ కానీ, పెయింట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇంట్లో వాడే కెమికల్స్ కానీ, ఇవి అన్ని అన్నింటిలో మనం గ్రీన్ ప్రో ప్రొడక్ట్స్ చూడొచ్చు. ఈ ప్రోడక్ట్స్ వల్ల పర్యావరణానికి హాని తగ్గిస్తుంది. అలా ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ మనము ఈ పెయింట్స్ చూడొచ్చు. ఈ పెయింట్స్ జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, ఉత్పత్తి చేసేటప్పుడు అందులో ఈ సాల్వెంట్స్, ఇంకా పిగ్మెంట్స్ వాడుతుంటాము ప్రతి పెయింట్లో. ఈ సాల్వెంట్స్లో అనేది ఈ కెమికల్ కంటెంట్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ కెమికల్ కంటెంటే వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఈ కెమికల్ కంటెంట్ మన పెయింట్స్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మీకు నంబర్స్ పరంగా చూడాలనుకుంటే వాటర్ బేస్డ్ పెయింట్స్లో 50 grams per liter కన్నా తక్కువగా ఉండాలి. అదే ఆయిల్ బేస్డ్ పెయింట్స్లో 150 grams per liter కన్నా తక్కువ ఉండాలి ఒక లీటర్లో. సో ఈ నంబర్స్ ఎంత తక్కువగా అంటే అంత మంచిది మనకి. మంచి మనకి మార్కెట్లో దొరికే గ్రీన్ ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ ఈ కంటెంట్ లెస్ దెన్ 10 grams per liter ఉంటుంది. మీరు అది మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ మేము సర్టిఫై చేసినప్పుడు ఇంట్లో వాడే అన్ని బిల్డింగ్ మెటీరియల్స్, మనకి బ్రిక్స్ నుంచి సిమెంట్, కాంక్రీట్, గ్లాస్, ఫర్నిచర్, లైట్ ఫిక్చర్స్, క్లీనింగ్ కెమికల్స్, కార్పెట్స్, ఇలా ఇంట్లో వాడే అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ గ్రీన్ ప్రో ద్వారా సర్టిఫై చేయబడుతున్నాయి. ఈ ప్రొడక్ట్స్ని మీరు ఇంట్లో ఉపయోగిస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ప్లానెట్ పరంగా, పీపుల్ పరంగా. ఇప్పుడు మీరు గ్రీన్ ప్రో సర్టిఫైడ్ పెయింట్స్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఈ ప్రతి పెయింట్ క్యాన్ పైన ఈ గ్రీన్ ప్రో లేబుల్ ఉంటుంది. మీకు ఈ లేబుల్ ఉన్నప్పుడు ఆ ప్రొడక్ట్ నిర్మాణంలో ఉన్న ఇళ్ళ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇది మంచి అవకాశం. రియల్ ఎస్టేట్ మార్కెట్లో విక్రయించిన ఇళ్ళు 55% పెరిగాయని స్థిరాస్తి సంఘాలు చెప్తున్నాయి. ఇందులో 96% నిర్మాణంలో ఉన్నవని కొన్ని నివేదికలో వెల్లడించాయి. కోవిడ్ అనంతరం ఇళ్లకు డిమాండ్ పెరగడంతో కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇవన్నీ చాలా వరకు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని పునాదుల దశలోనే ఉంటే మరికొన్ని తుదిమెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. వీటిలో నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. నిర్మాణ ఆరంభంలో కొనుగోలుతో ఆర్థికంగా కలిసి వస్తుంది అంటారు మార్కెట్ నిపుణులు. ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాలలో గరిష్టంగా 30% వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలు చేస్తే మొత్తం వ్యయం తగ్గినట్లే. మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు మొదలవుతుంటాయి. కాబట్టి నచ్చిన ప్రాజెక్టు ఎంపికకు అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రాజెక్టు ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్, దిక్కుతో పాటు మార్పులు చేర్పులు సూచించేందుకు అవకాశం ఉంటుంది. తమకు కావలసిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణదారుడు ఎంతకాలంలో ప్రాజెక్టుని పూర్తి చేయగలడు అనేది కొనే ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. చెప్పిన సమయానికిచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 7 నుంచి 3 ఏళ్ల వరకు సమయం పడుతుంది. కాబట్టి విడతల వారీగా సొమ్ము చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మొదట్లో తమ వద్ద ఉన్న పొదుపు సొమ్ము చెల్లించి ఆఖరున గృహ రుణానికి వెళ్లొచ్చు. నిర్మాణ పనులు కాగితాలపై ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో మరోలా ఉంటాయి. అనుకున్న సమయానికి కొన్నిసార్లు పూర్తి కాకపోవచ్చు. కొన్ని సంస్థలు మినహా ఎక్కువ సంస్థల ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు సిద్ధపడాలి. మరీ ఆలస్యమైతే రెరా ద్వారా న్యాయం పొందవచ్చు. గృహ రుణంతో ఇల్లు కొనుగోలు చేసిన వారికి ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ ఒకవైపు ఈఎంఐ, మరోవైపు ఇంటి అద్దె చెల్లించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందే. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే తట్టుకోగలమా లేదా అనేది కూడా మానసికంగా ముందుగానే సంసిద్ధం కావాలి. ఇన్వెస్టర్కి ఇది రైట్ టైం ఇవాళ కొనుక్కోటానికి. కాబట్టి ప్రతి బయ్యర్ కూడా ఈ సమయంలో కొనుక్కున్న వాళ్ళకి మార్కెట్లో మంచి ప్రైస్ దొరుకుతుంది. రేరా నెంబర్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. 30%, 50%, 60%, 100% పేమెంట్ చేద్దామని చెప్పాను. కాబట్టి వచ్చిన వాళ్ళకి 100% పేమెంట్ చేసి కొనుక్కున్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపల ఖచ్చితంగా 700 to 1000 rupees వాళ్ళకి బెనిఫిట్ దొరుకుతుంది పర్ స్క్వేర్ ఫీట్ మీద. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేటప్పుడు అతను కంప్లీట్గా పేమెంట్ ఇచ్చినట్లయితే అతను ఒక ఇన్వెస్టర్గా గుర్తిస్తాం, కస్టమర్గా గుర్తించవు అతన్ని.
కాబట్టి ఆ ఇన్వెస్టర్గా గుర్తిస్తాం కాబట్టి ప్రతి బిల్డర్ కూడా జనరల్గా మాకు ప్రతి బిల్డర్కి ఒక 20-25% అలాంటి ఇన్వెస్టర్స్ ఫస్ట్ ముందుగానే వస్తూ ఉంటారు తెలిసిన సర్కిల్లో. కాబట్టి జనరల్గా మేము అది ప్రాఫిట్గా క్యాల్కులేట్ చేసుకోము. మేము ఎప్పుడు కూడా జనరల్గా వాళ్ళకి 700-1000 రూపీస్ మార్జిన్ ఉండేట్టుగా వాళ్ళకి ఆ బెనిఫిట్ చూపించడం జరుగుతుంది. ఎక్కువ రెడీ ఫర్ ఆక్యుపేషన్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, అట్లాగే నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు. కారణం ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే ఒక 1-2 మంత్స్ నుంచి ఇంప్రూవ్ అయింది బాగా, చాలామంది వచ్చి చూడటం అడగటం బాగా ఇంప్రూవ్ అయింది 2 మంత్స్ నుంచి అయితే మాత్రం. ఎందుకనంటే ప్రైస్ మేమేం పెంచలేదు ఎక్కడ కూడా, స్టాండర్డ్ ప్రైసెస్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి దాని గురించి ఇచ్చే స్పీడ్ని బట్టి కూడా 100-200 కూడా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి కొనుక్కుందాము, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు, తీసుకుంటున్నారు కూడా. వాళ్ళు నిర్మాణ ఆరంభంలో కొనుగోలుతో ఆర్థికంగా కలిసి వస్తుందంటారు స్థిరాస్తి మార్కెట్ నిపుణులు. ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాల్లో గరిష్టంగా 30% వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలు చేస్తే మొత్తం వ్యయం తగ్గుతుంది. అందుకే నిర్మాణ దశలో ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే డబ్బులు ఆదా అవుతుందని అంటున్నారు. నిర్మాణంలోని సొంత ఇల్లు కొనుగోలు చేసే ముందు ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే కొనడం మేలు. చాలా సంస్థలు అనుమతులు లేకుండా మొదలు పెడుతున్నాయి, తర్వాత అనుమతులు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏదైనా ఆటంకం ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతుల్లో తీవ్ర జాప్యంతో ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతుంది. కాబట్టి రెరాలో నమోదైన వాటిలోనే కొనుగోలుతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రక్షణ ఉంటుంది. నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్ పేరుతో వినియోగదారులకు ఫ్లాట్లు అమ్ముతున్నాయి. భూ యజమానితో చర్చలు జరుగుతుండగానే ఇదిగో ఇక్కడ మన సైట్ అంటూ అమ్మకాలు మొదలు పెడుతున్నాయి. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ తక్కువ ధరకే బుకింగ్స్ ప్రారంభిస్తున్నారు. నష్టభయం ఉన్నవాళ్లు వీటి జోలికి వెళ్లొద్దు. నిర్మాణం చేపట్టేది వ్యవసాయ భూమి అయితే గృహ వాణిజ్య నిర్మాణాల కోసం భూమార్పిడి అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. ఇతరుల భూమిని బిల్డర్ అభివృద్ధి చేస్తుంటారు కాబట్టి వారి పేరు మీద ఉన్న టైటిల్ డీడ్, రిజిస్టర్డ్ స్టాంప్ పేపర్ ఉందో లేదో చూడాలి. అది అసలో నకిలీనో తెలుసుకునేందుకు అవసరమైతే న్యాయవాది సహాయం తీసుకోవాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, చుట్టుపక్కల కార్పొరేషన్లు, స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతి పొందారో లేదో చూడాలి. ఎంత ఎత్తు వరకు నిర్మాణం చేయవచ్చో ఫ్లోర్ ప్లాన్, మెట్లు, లిఫ్ట్, కామన్ ఏరియా వంటివన్నీ స్పష్టంగా పరిశీలించాలి. జలమండలి నుంచి మురుగుకు సంబంధించి నిరభ్యంతర ధృవీకరణ పత్రం, ప్రధాన రహదారిలో ఉంటే ట్రాఫిక్ పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు ఉన్నాయో లేదో చూడాలి. అన్ని అపార్ట్మెంట్లకు ఇవన్నీ అవసరం లేకపోవచ్చు, కానీ కట్టే ఎత్తు, విస్తీర్ణం, ప్రదేశాన్ని బట్టి వేర్వేరు అనుమతులు తప్పనిసరి. నిబంధనల మేరకు నిర్మాణం పూర్తయ్యాక అన్నీ సక్రమంగా ఉంటే నివాసయోగ్య పత్రాన్ని స్థానిక సంస్థలు జారీ చేస్తాయి, మార్టిగేజ్ ఆస్తుల్ని విడుదల చేస్తాయి. ధృవీకరణ పత్రం వచ్చిందో లేదో చూడాలి. చెరువులు, నాలా పక్కన కట్టేటప్పుడు అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా అనేది చూడాలి. తక్కువ ధరలో వస్తుందని, నిబంధనల మేరకు లేని వాటిలో కొని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. ఒక ఫ్లాట్ కొనే ముందు వాళ్ళు చూసుకోవాల్సిన జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా, తర్వాత రేరా నెంబర్ ఇచ్చారా లేదా చూసుకుని వాళ్ళ దగ్గర ఆ ప్రెసిడెంట్ నెంబర్ అవన్నీ తీసుకుంటే నెట్లో కొట్టుకుంటే జీహెచ్ఎంసీ వెబ్సైట్లో కొట్టుకుంటే అది కనిపిస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా తెలుసుకున్న తర్వాతే అడ్వాన్స్ ఇస్తే మంచిది. ఆల్మోస్ట్ మా బిల్డర్స్ అంతా కూడా ఇవాళ రేరా అప్రూవల్ లేకుండా ఎవరు అమ్మట్లేదండి. అపార్ట్మెంట్ వైకే ఎక్కువ మొగ్గు చూపుతాకి అవకాశాలు ఉంటుంది, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి, బిలో హై క్లాస్ ఎంప్లాయీకి అపార్ట్మెంట్సే అందుబాటులో ఉంటుంది కొనడానికి. కాబట్టి అపార్ట్మెంట్స్కే ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఆ రేంజ్ తగ్గట్టు, అబవ్ హై క్లాస్ వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఇండిపెండెంట్ హౌస్ వైపుకు మొగ్గు చూపడానికి అవకాశాలు ఉంటాయి. మియాపూర్ ఏరియా, చందానగర్ ఏరియా, కుక్కడపల్లి ఏరియా ఇవాళ మార్కెట్ చాలా స్పీడ్గా ఉందండి, చాలా బాగుంది ఏరియా. అట్లాగే నల్లగండ్ల, తెల్లాపూర్ ఆ ఏరియా ఇవాళ బాగా ట్రెండ్ నడుస్తుంది అంటే ఆ ఏరియానే ఎక్కువ నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆఫీసుల దగ్గరున్న ఏరియా, అటు హైటెక్ సిటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, హైటెక్ సిటీకి కానీ, అట్లాగే ఫార్మా కంపెనీస్కి కానీ అదంతా ఉన్నది సెంటర్ పాయింట్. ఈ ఏరియా చుట్టూతో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ అనమాట, అందుకని జనరల్గా డిమాండ్ ఉంటుంది. 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఏరియాలో. దానివల్ల ఏంటంటే కొంత మార్కెట్కి ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. ఎలాగంటే 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ వచ్చే ఏరియాలోనేమో ఏకర్ వచ్చేదరికి చాలా కాస్ట్లీ ఉంటుంది. అదే రేటు మరి అదే దాని వెనకాల మన 40 ఫీట్ రోడ్లో ఉన్న ఎకర్ వచ్చేదానికి దానికి 3.5 లాక్ ఎస్ఎఫ్టీ పర్మిషన్ వస్తే దీనికి 115,000 ఎస్ఎఫ్టీ పర్మిషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ క్యాష్తో బేరీ చేసుకుని ఈ ల్యాండ్ ఓనరు ఆ విధంగా నాకు కావాలని అడగటం వల్ల ఆటోమేటిక్గా దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి బిల్డింగ్ కూడా 18 ఫ్లోర్స్కి రిస్ట్రిక్ట్ చేసి
తర్వాత టీడీఆర్ మీద 2 or 3 ఫ్లోర్స్ ఇచ్చినట్లయితే అటు టీడీఆర్కి డిమాండ్ ఉంటుంది, అది దానివల్ల జిహెచ్ఎంసీకి కానీ మిగతా పరిధిలో కూడా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. అన్ని పర్మిషన్ అనుమతులు ఉన్నాయి మాత్రమే కొనండి, దయచేసి ఒకరోజు లేట్ అయినా కూడా అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే కొనండి. అలా కొనటం వల్ల మీకు ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా అత్యధికంగా రేట్ రావడం అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా కొనుగోలుదారుల అవసరాలను గుర్తించుకొని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంటి అలంకరణలో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పోకడలు వస్తున్నాయి. ఇంటి ఫర్నిచర్ను సరికొత్త హంగులతో ఏర్పాటు చేసుకునేందుకు గృహస్థులు పోటీ పడుతున్నారు. లివింగ్ రూమ్, పడక గదులు, వంట గదిని దాటి ఇప్పుడు స్నానాల గదికి అలంకరణ విస్తరించింది. స్నానాల గదిని ఇరుకు ఇరుకుగా కాకుండా విశాలంగా ఉండేలా నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వంటగది, స్నానాల గదిలో ఉపయోగించే వాల్ మిక్సర్స్, సింక్ మిక్సర్స్, ఇందులో వచ్చిన సరికొత్త పోకడలు ఏంటో గృహశోభలో తెలుసుకుందాం. స్నానం ప్రతి ఒక్కరికి మంచి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది. అయితే బాత్రూంను శుచి శుభ్రతలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నప్పుడే స్నానించడంలో ఉన్న మాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవించగలం. అలాగే స్నానాల గదిలో నిత్యం వాడే వస్తువులు, విద్యుత్ ఉపకరణాలు మొదలైన వాటన్నింటినీ సరైన స్థానంలో ఉంచుకోగలిగితేనే స్నానంలో ఉండే ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మనసుకు హాయిని, స్నానానుభూతిని కలిగించడంలో ప్రధాన పాత్ర వహించేవి షవర్లు. నచ్చిన విధంగా నీటిని విరజిమ్మే ఈ షవర్ల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాష్ బేసిన్ సాదా సీదాగా కాకుండా చుట్టూ వేర్వేరు ఆకృతుల్లో కేబినెట్లను తయారు చేయిస్తున్నారు. బాత్రూం కమోడ్ పక్కనే క్లీనింగ్, ఇతరత్రా సామగ్రి ఉంచేలా ఒక అల్మరాను ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడగానే గది శుభ్రంగా అనిపిస్తుంది. చుట్టూ గోడ వెంట కేబినెట్లను తయారు చేయిస్తున్నారు. దీంతో స్నానాల గది లుక్కే మారిపోతుంది. టైల్స్తో డిజైనింగ్ చేయిస్తున్నారు. చూడ్డానికి బాగా కనిపించడం మాత్రమే కాదు, గోడలకు లీకేజీలతో చెమ్మ పట్టకుండా కాపాడుతుంది. గోడలకు, గచ్చుకు రెండింటికి వాడుకోవచ్చు. రెండింటికి వేర్వేరు రకాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఫ్లోరింగ్ వేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా యాంటీస్కిడ్ టైల్స్ ని ఎంపిక చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో శుభ్రతను పాటించడం అంటే మన ఆరోగ్య నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వాల్ మిక్సర్ అంటే హాట్ అండ్ కోల్డ్ రెండు పైపులు సెపరేట్ గా వచ్చి ఆ రెండు కలిపి మనకి అవసరమైన విధంగా మిక్స్ చేసుకొని అవుట్పుట్ తీసుకోవడాన్ని వాల్ మిక్సర్ అంటారు. అంటే వాల్కి తగిలిచ్చాం, మిక్స్ చేస్తున్నాం కాబట్టి దాన్ని వాల్ మిక్సర్ అంటారు. ఈ ప్రొడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఒకటి ప్లేటింగ్, అండ్ బ్రాస్తో తయారైంది 100%. ఇప్పుడు వాల్ మిక్సర్స్లో కూడా లేటెస్ట్ ఏమొస్తుంది, ఇంతకుముందు కన్వెన్షనల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్పుకొస్తే ఓపెల్ ప్రైమ్ అండ్ ఆర్నమిక్స్ ప్రైమ్ ఇవన్నీ రావడం వల్ల సింగిల్ లివర్లో కూడా వాల్ మిక్సర్స్ వచ్చినాయి. అది ఎంత కన్వీనియంట్ అంటే ఎగ్జిస్టింగ్ వాల్ మిక్సర్ ప్లేస్లో కూడా రెనోవేషన్లో కానీ ఇంట్లో ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న ప్లంబింగ్ మార్చకుండా ఈ ఫిట్టింగ్స్ పెట్టుకునే విధంగా కన్వీనియంట్గా ఉండడానికి లేటెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట అవి. వాల్ మిక్సర్స్లో హాఫ్ టన్ అంటే సెరామిక్ డిస్కే ఉంటుంది. దీంట్లో పాత సిస్టమ్ లాగా ఉండకుండా సెరామిక్ డిస్క్ ఉంటుంది విత్ ప్రాపర్ థిక్నెస్, దానివల్ల వేర్ అండ్ టెర్ రాదు. ఇది హాఫ్ టన్. ఇది వరకు వచ్చినట్టయితే దిస్ ఈజ్ క్వార్టర్ టన్. ఇవన్నీ క్వార్టర్ టన్ అన్నమాట. ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్గా ఉంది క్వార్టర్ టన్ అండ్ హాఫ్ టన్. ఎక్కువ సేల్ ఉంది, క్వార్టర్ టన్ ఎక్కువ సేల్ ఉంటుందండి. ఆపరేషన్ ఈజీగా ఉంటుంది. ఫ్లోరెంటైన్ అని మోడల్ మీరు చూసినట్టయితే ఇది చాలా ఫేమస్. మా సేల్స్లో 35-40% వాల్ మిక్సర్ సేల్ ఇదే ఉంటుంది. ఎందుకంటే కన్వీనియంట్ ఉంటుంది, ఆపరేషన్ ఈజీ, దీనికి ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి హాట్ అండ్ కోల్డ్ మిక్స్ చేసుకోవటం, అండ్ ఇక్కడ నుంచి టెలిఫోన్ షవర్, ఇక్కడ నుంచి ఓవర్ హెడ్ షవర్. సో వాల్ మిక్సర్స్ వెరైటీస్ అన్నీ ఒక విధంగా ఒక దగ్గరే ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే సింగిల్ లివర్ కూడా ఉంటాయి. దీస్ ఆర్ ది సింగిల్ లివర్స్ అన్నమాట. జస్ట్ ఆపరేషన్ ఈజ్ సో ఈజీ. మీరు ఎక్కడన్నా కానీ ఎగ్జిస్టింగ్ హాఫ్ టన్, క్వార్టర్ టన్ వాల్ మిక్సర్స్ ఓల్డ్లీ ఉంటే అవి రిప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ సింగిల్ లివర్ వాల్ మిక్సర్స్ పెట్టుకోవచ్చు అన్నమాట.
సో నెక్స్ట్ వచ్చినట్టయితే బీప్కాక్స్ అండి. బీప్కాక్స్ అంటే ఇవి సుమారుగా కమ్అవుట్ పక్కన పెట్టుకునేవి. దాంట్లో సింగిల్ బీప్కాక్ ఉంటుంది. దాంట్లో సింగిల్ బీప్కాక్ ఎలా ఉంటుందంటే ఇలా సింగిల్ బీప్కాక్ ఉంటుందండి. ఇది క్వార్టర్ ఆఫ్టర్ ఇది పీన్స్లో. అట్లాగే 2-in-1 బీప్కాక్ అంటారు, అంటే హెల్త్ ఫాసెట్ లింక్ చేసుకుని హెల్త్ ఫాసెట్ పక్కన పెట్టుకోవడానికి 2-in-1 బీప్కాక్ అంటారు. ఇది ఈ ప్లేస్లో వస్తుంది, ఈ ప్లేస్లో కూడా వస్తుంది. ఇది హెల్త్ ఫాసెట్ కలెక్ట్ చేస్తాం. ఇదేమో డైరెక్ట్ టబ్బులో కానీ వాట్ ఎవర్ బకెట్లో కానీ మీరు ఫిల్ చేసుకోవడానికి. దీన్ని 2-in-1 అంటారండి. నెక్స్ట్ సింక్ మిక్సర్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కిచెన్లో. యూటిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో క్వార్టర్ టర్న్ ఇది ఉంది. అట్లాగే లాంగ్ నెక్ సింక్ కాక్ అండ్ అడ్జస్టబుల్ సింక్ కాక్. వన్స్ వర్క్ అయిపోగానే ఒక పక్కకు జరిపేసుకునే విధంగా ఇవన్నీ కూడా ఒక పక్క, సో దట్ ఇది అడ్డం రాకుండా ఉంటుంది అన్నమాట కిచెన్ సింక్లో. అట్లాగే దీంట్లో కూడా క్వార్టర్ టర్న్, ఫుల్ టర్న్ అండ్ సింగిల్ లివర్ కూడా ఉంటాయండి. హాట్ అండ్ కోల్డ్ మిక్సింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే వెజిల్స్ క్లీన్ చేసినప్పుడు మన వంట పాత్రలు క్లీన్ చేయడానికి హాట్ వాటర్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి హాట్ వాటర్కు కోల్డ్ వాటర్ రెండింటికి కలిపి కూడా ఒకటే ట్యాప్. దీన్ని కావాలంటే ఆపరేషన్ అయిపోయినాక ఒక సైడ్కి జరిపేసుకోవచ్చు. అట్లాగే ఈ కొత్త వెరైటీ ఏంటంటే ఈ వెరైటీలో మీరు ఇక్కడ ప్రెస్ చేసి హాట్ అండ్ కోల్డ్ చూసుకుంటూ డిషెస్ ప్రాపర్గా వాష్ చేసుకోవచ్చు, లేదా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవచ్చు, లేదా రైస్ వాష్ చేసుకోవచ్చు. రైస్ని కొంచెం కడిగేసేయడానికి అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అడ్జస్టబుల్ అండి అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్టబుల్ అంటాం మేము. సింక్ మిక్సర్స్లో మీకు చెప్పినాయండి, ఇవన్నీ కూడా టేబుల్ మౌంటెడ్ అనమాట. టేబుల్ మౌంటెడ్ అంటే సింక్ పక్కనే హోల్ చేసి దాని మీద ఫిక్స్ చేసేది అనమాట. అలా కాకుండా ఇవన్నీ వాల్ మౌంటెడ్ అండి. దీంట్లో ఫుల్ టర్న్ ఉంటాయి, క్వార్టర్ టర్న్ ఉంటుంది, హాఫ్ టర్న్ ఉంటాయి అండ్ సింగిల్ ఇవర్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాల్కి ఫిక్స్ చేసేది. ఒక ఫిక్సింగ్ ఏరియాలో పెట్టుకుని ఏది కావాలంటే సింగిల్ కావాలంటే సింగిల్ పెట్టుకోవచ్చు, డబుల్ కావాలంటే హాట్ అండ్ కోల్డ్ హాట్ అండ్ కోల్డ్ పెట్టుకోవచ్చు, ఓన్లీ కోల్డ్ వాటర్ కావాలంటే సపరేట్, లేకపోతే రెండు కోల్డ్ వాటర్ హాట్ వాటర్ సపరేట్గా కావాలన్నా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకోవాలన్నా కానీ కన్వీనియంట్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఫిక్స్డ్గా ఒక దగ్గరే ఉండాలంటే ఇవన్నీ ఇట్లా చేసుకోవచ్చు. దీంట్లో లాంగ్ నెక్ కూడా ఉంటుందండి, సో దట్ సింక్ కొంచెం దూరంగా ఉన్నా గోడకి తర్వాత సింక్కి కొంచెం దూరంగా ఉన్నా కదా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే పని అయిపోయినాక మీరు పక్కకు జరిపేసుకోవచ్చు. ప్రైసింగ్ వర్క్ వచ్చినట్టయితే ఇది సుమారుగా 2,300 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఉంటాయండి. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ఇది నెట్ శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501-512. మా ఈమెయిల్ అడ్రస్ శ్రీనిలయం@ETV.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.